హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం తెలంగాణలో నర్సింగ్ కాలేజెస్ లిస్ట్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనం అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ అలాగే బీఎస్సి కోర్సెస్కి ఎంఎస్సీ కోర్సెస్కి ఈ మొత్తం కాలేజెస్ లిస్ట్ వాళ్ళ అడ్రస్ కాలేజ్ పేరు వాళ్ళ అడ్రస్ తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనమాట ఈమెయిల్ కావచ్చు ఫోన్ నంబర్స్ కావచ్చు ఈ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అలాగే ఎవరైతే ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి ప్రిపేర్ అవుతున్నారో వీరికి ఒక గుడ్ న్యూస్ ఉంది సో ఆ గుడ్ న్యూస్ కూడా మనం తెలుసుకుందాం కాకపోతే చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో మేము వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం ఈ బిఎస్సీ నర్సింగ్ కాలేజెస్ గురించి చూద్దాం సో ఇక్కడ మీరు చూడవచ్చు బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అని ఒకటి చూపిస్తుంది ఓకేనా సో కాలేజ్ కాలేజ్ పేరు వాళ్ళ అడ్రస్ ప్రిన్సిపల్ పేరు మెయిల్ ఐడి కాంటాక్ట్ నంబర్ ఫ్యాకల్టీ సో ఫ్యాకల్టీ లిస్ట్ అయితే ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేయలేదు ఓకే ఎస్ సో ఫస్ట్ కాలేజ్ ఇక్కడ చూడండి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజభవన్ రోడ్ సోమాజీగూడ హైదరాబాద్ ప్రిన్సిపల్ పేరు ఇచ్చారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ మెడికల్ కాలేజ్ క్యాంపస్ ముషరాబాద్ చెందరాబాద్ ప్రిన్సిపల్ పేరు సుజాత ఆ మెయిల్ ఐడి కాంటాక్ట్ నంబర్ నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఆఫ్ రాజీవ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ అడ్రస్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ప్రిన్సిపల్ పేరు పి లక్ష్మి వalla మెయిల్ ఐడి కాంటాక్ట్ నంబర్ ఇలాగా మనకి మొత్తం డీటెల్స్ అయితే ఇచ్చారు అన్నమాట సో ఇక్కడ మనకి టోటల్గా సిక్స్ మెడికల్ కాలేజ్ సిక్స్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో అలాగే ఇదే విధంగా మనకి ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి నర్సింగ్ కాలేజెస్ ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెంకటయ్యపాలెం రఘునాథపాలెం సో ఈ అడ్రస్లో మనకు ఒక కాలేజ్ అయితే ఉంది వాళ్ళ ప్రిన్సిపల్ పేరు మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వనస్థలిపురంలో ఉందంట పూర్ణిమ ప్రిన్సిపల్ పేరు మెయిల్ ఐడి కాంటాక్ట్ నంబర్ తర్వాత అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ జూబీ హిల్స్లో ఉంది ఇది ఓకే సో ఇలాగ మనకి ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకి సిక్స్ ఉన్నాయి ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దాం ప్రైవేట్ కాలేజెస్ లిస్టు మనకి ఎంత ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే దాదాపు సెవెంటీ ఎయిట్ ఉన్నాయి అన్నమాట తెలంగాణలో సో లాస్ట్ ఇక్కడ ఏంటంటే యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్ హైదరాబాద్ ఓకే నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ ఒకే ఒక కాలేజ్ ఉంది అది కూడా రో సోమాజిగూడలో ఉంది ఓకే ప్రైవేట్ కాలేజెస్ అనమాట ప్రైవేట్ కాలేజెస్ మనకి దాదాపు లెవెన్ ఉన్నాయి నెక్స్ట్ ఎంఎస్సి కోర్సెస్కి అయితే ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది అది రాజ్భవన్ రోడ్ సోమాజిగూడ హైదరాబాద్ ప్రిన్సిపల్ పేరు ఇవ్వలేదు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వలేదు ఓన్లీ మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారన్నమాట ప్రైవేట్ కాలేజెస్ ఎంఎస్సి కింద సో మన టోటల్గా మనకేంటంటే ప్రైవేట్ కాలేజెస్ ఎయిటీన్ కాలేజెస్ ఉన్నాయి ఎయిటీన్ కాలేజెస్ వాళ్ళ మెయిల్ ఐడీస్ అడ్రస్ ప్రిన్సిపల్ పేరు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఒక కాలేజ్ చూడవచ్చు పీడిఎఫ్ కూడా ఇచ్చారు కదా ప్రతిమా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో వాళ్ళ ఫ్యాకల్టీ లిస్ట్ కూడా వాళ్ళు ఇచ్చే ఇచ్చారన్నమాట సో సరే చూద్దాం మనం అది సో ఇది ప్రతిమా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్లో ఉంటుంది ఇది సో పర్టికులర్స్ ఆఫ్ టీచింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ స్టాఫ్ లిస్ట్ అనమాట ఇది నేమ్ ఆఫ్ ద స్టాఫ్ ఓకే రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ఎన్ నంబర్ ఆర్ఎం నంబర్ డెసిగ్నేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ సివి వాళ్ళ డీటెయిల్స్ అనమాట టీచర్స్ డీటెయిల్స్ ఓకే సో ఓకే ఒక కాలేజ్ అయితే ఇలా వాళ్ళ ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా పెట్టింది అనమాట మిగతా వాళ్ళు మే ప్రిన్సిపల్ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కూడా ఇచ్చారు తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ ప్రిన్సిపల్ని విజయ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు కూడా ఇచ్చారు ఫ్యాకల్టీ మనం చూసుకోవచ్చు సో ఇది లిస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ ఎవరైతే ఈ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిపేర్ అవుతున్నారు సారీ ఓకే సో ఎవరైతే ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్కి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి అన్ అకాడమీ వాళ్ళు అయితే తెలుగులో టీచింగ్ అయితే స్టార్ట్ చేశారు సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్అకాడమీలో మీరు వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడొచ్చు మీరు ఓకే సో అక్కడ హెడ్డింగ్ చూడవచ్చు మీరు తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టార్ట్ అయిన ట్వెల్త్ అక్టోబర్ ఎన్రోల్ నౌ సో ఈ ఫోర్ టీచర్స్ పీసీఎం పీసీబీ రెండు బ్యాచ్లకి టీచ్ చేస్తారు ఓకే సో ఓన్లీ తెలుగు టీచింగ్ అనమాట ముందు అయితే తెలుగు టీచింగ్ ఉండేదే కాదు ఇప్పుడు వీళ్ళు అకాడమీ వాళ్ళు తెలుగులో కూడా టీచింగ్ అయితే స్టార్ట్ చేశారు ఎవ్రీ మంత్ వీళ్ళకి సపరేట్ సపరేట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట సో ఎలాగుంటుందంటే వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు సో వాళ్ళ షెడ్యూల్ వచ్చేసి ఇలా ఉంటుంది షెడ్యూల్ డిసెంబర్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం త్రీ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ పార్ట్ వన్ కెమిస్ట్రీ అలాగే థర్మల్ ఫిజిక్స్ పార్ట్ టూ ఫిజిక్స్ నైట్ ఎయిట్ థర్టీ పిఎం ఈరోజు సో టూ డే షెడ్యూల్ అనమాట ఇది ఎవరికి ఏదంటే పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బై అంటే బైబీసీ వాళ్ళకి అనమాట సో అలాగే నెక్స్ట్ రేపు కూడా మనకు షెడ్యూల్ వచ్చేసింది సో షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసి త్రీ ఏ గ్రూప్ ఎల్మెస్ పార్ట్ టూ కెమిస్ట్రీ రేపు నైట్ ఎయిట్ థర్టీకి వచ్చేసి మనకి డౌట్ క్లియరింగ్ సెక్షన్ ఉంటుంది ఓకే సో ఇది పీసీబీ వాళ్ళకి అలాగే మనకి పీసీఎం కూడా అంటే ఎంపీసీ వాళ్ళకి కూడా సపరేట్ బ్యాచ్ అనమాట సో వీళ్ళకి కూడా మనకి ఈరోజు షెడ్యూల్ వచ్చేసి పర్మటేషన్స్ పార్ట్ వన్ మ్యాథమెటిక్స్ తర్వాత త్రీ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ పార్ట్ వన్ కెమిస్ట్రీ థర్మల్ ఫిజిక్స్ పార్ట్ టూ ఫిజిక్స్ ఇది ఓకేనా సో ఇలాగ షెడ్యూల్ వైజ్గా వెళ్ళేసుకొని మొత్తం సిలబస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేస్తారు సో తెలుగు టీచింగ్ ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు ఇంగ్లీష్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి కాబట్టి తెలుగు ఉంటుంది సో ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ కూడా వాళ్ళు టీచ్ అనమాట సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఓకేనా సో మీరైతే చూజ్ చేసుకోవచ్చు తెలుగుగా ఇంగ్లీష్ అని చూజ్ చేసుకోవచ్చు సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇక్కడ మనకి ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి గెట్ సబ్స్క్రిప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లాన్స్ కనబడతాయి అన్నమాట వన్ మంత్ ప్లాన్ ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ప్లాన్ సో ఒకవేళ మీరు వన్ మంత్స్ ప్లాన్ చూస్ చేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు ఎలా చెప్తారు అనేది ఒకసారి కనుక్కోవడానికి ఒకసారి చూడడానికి ఫిజిక్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఏదైనా సరే వీళ్ళు టీచింగ్ ఎలా ఉంది ఒకసారి చూడడానికి అయితే మీరు వన్ మంత్ ప్లాన్ అయితే తీసుకోండి తర్వాత మీకు ఒకే అయితే కనుక త్రీ మంత్స్ ప్లాన్ సిక్స్ మంత్స్ ప్లాన్ వన్ మంత్స్ ప్లాన్ తీసుకోవచ్చు ఓకేనా సో వన్ మంత్స్ ప్లాన్ తీసుకున్నప్పుడు క్లిక్ చేయండి ఇక్కడ కింద హావే రెఫరల్ కూడా ఉంది కదా సో ఆ రెఫరల్ కోడ్ కింద ఏం చేస్తారంటే మీరు మన ఛానల్ పేరు కొట్టండి తెలుగు తెలుగు ప్రపంచం సిహెచ్ఏఎం ప్రపంచం టూ థౌజండ్ ట్వంటీ కొట్టి సో ప్రస్తుతానికి వన్ మంత్ ప్లాన్ అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుంది కదా రెఫరల్ కోడ్ కొట్టిన తర్వాత అప్లై కొట్టండి మనకైతే ఇక్కడ అమౌంట్ డిక్రీస్ చూపించేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు డౌన్లో ఆసమ్ యూగా టెన్ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే మీకు వచ్చింది అనమాట మనం రెఫరల్ కోడ్ యూస్ చేసిన తర్వాత మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వచ్చింది అలాగే మనకు త్రీ మంత్స్ ప్లాన్ కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది ఓకేనా సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సార్ ట్రై చేయండి మనకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి సో డైరెక్ట్గా మనము గూగుల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ ఇన్ కావండి సైన్ ఇన్ అయిన తర్వాత ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసుకొని ఎక్కడైతే మనకి రెఫరల్ కోడ్ కానీ అన్లాక్ కోడ్ కానీ అడుగుతుందో అక్కడ మన మన ఛానల్ ఐడి ఇవ్వండి అంటే తెలుగు ప్రపంచం టూ థౌసండ్ ట్వంటీ మీకు అన్లాక్ అయిపోతుంది వీడియోస్ చూసుకోవచ్చు అనమాట ఫ్రీగా చూసుకోవచ్చు సార్ ట్రై చేయండి అది ఓకే థ్యాంక్ యూ